అసెంబ్లీలో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైకాపా తీరును ఖండిస్తూ గుంటూరు జిల్లా రేపల్లెలో టీడీపీ కార్యాలయం నుంచి ఎన్టీఆర్ విగ్రహం వద్దకు నిరసన ర్యాలీ నిర్వహించి ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ నాయకులు పాలాభిషేకం చేసి నినాదాలు చేశారు. అసెంబ్లీ సాక్షిగా ప్రజలంతా కూడా చూశారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని నిన్నటి రోజున అసెంబ్లీ సాక్షిగా ఆవిడ్ని ఆవిడ భార్యని భువనేశ్వర్ గారిని వ్యక్తిగత దూషణలకు పాల్పడినటువంటి నీచమైనటువంటి సంఘటన నిన్న చూశాం. అయితే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అనేది తన వైఫల్యాన్ని కప్పుపుచ్చుకోవడం కోసం అన్ని విధాలుగా ఫెయిల్ అయిన కారణంగా సమస్యల మీద చర్చించేటటువంటి తమ్ము లేక ఏంటంటే ఇవాళ మనమంతా చూస్తూ ఉన్నాం నిత్యావసర వస్తువులు రేట్లు పెరిగిపోయినాయి, పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగినాయి, అన్నీ కూడా పెరిగిపోయి ప్రజల్లో విపరీతమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. మరో పక్కన కళల రాజధాని అమరావతిని నాశనం చేస్తే అలాంటి అమరావతికి సంబంధించినటువంటి మహాపాదయాత్ర పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఇవాళ తిరుపతి వారికి పాదయాత్ర జరుగుతూ ఉంది. దాని మీద ప్రజల నుండి బ్రహ్మాండమైనటువంటి స్పందన వస్తూ ఉంది. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు విపరీతంగా ఉండే నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. రెండో పక్కన ఇవాళ మరి అనేక సమస్యల మీద మొత్తం కూడా నిన్నటి వరకు మనమంతా చూసాం. వాళ్ళ సాక్షి పత్రికలో వచ్చింది ఏమని అంటే వాళ్ళ బాబాయి వివేకానంద రెడ్డిని హత్య అనేది నరకాసుర హత్య అని చెప్పని చరిత్ర అని చెప్పని పెద్ద ఎత్తున ఫోటో వేసి ఆ హత్య అనేది చంద్రబాబు నాయుడు గారు చేయించారని చెప్పని ఒక తప్పుడు ప్రచారం చేసి రాజకీయంగా లబ్ధి పొందారు. ఆ రోజున ఇవాళ వాస్తవానికి సిబిఐ ఎంక్వైరీలో ఏం తేలింది, దాంట్లో అవినాష్ రెడ్డి అట్లాగే వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయంతో వాళ్ళ కుటుంబ సభ్యులే హత్య చేశారని చెప్పని ఎంపీ స్వయాన ఆయన అనుచరుడైనటువంటి అవినాష్ రెడ్డి అట్లా విధంగా మా కుటుంబంలో ఉన్నటువంటి వివేకానంద రెడ్డి బంధువులైనటువంటి జగన్మోహన్ రెడ్డి అనుచరులైనటువంటి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి ప్రముఖ నాయకుల ప్రమేయంతో వాళ్ళ ప్లాన్ ప్రకారం హత్య చేశారని చెప్పని సిబిఐ నిర్ధారణ చేసింది. ఇలాంటి వాస్తవాలన్నింటి మీద చర్చించమని చెప్పని మా పార్టీ అధినేత ప్రీతమ నేత శ్రీ చంద్రబాబు నాయుడు గారు నిరసిస్తే వాటి మీద చర్చించేటటువంటి దమ్ము లేక రాజకీయంగా ఎదుర్కొనేటటువంటి దమ్ము లేక వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారు. ఎందుకంటే ఈ వాస్తవాలు మొత్తం కూడా పెద్ద ఎత్తున ప్రజల్లో చర్చ జరుగుతూ ఉంది, వాళ్ళ పట్ల ప్రజలు ఆశ్రయించుకుంటూ ఉన్నారు. కాబట్టి ఈ వ్యతిరేకతని చర్చ జరుపుకుండా పక్కదారి మళ్లించడం కోసం వ్యక్తిగత ధోరణికి నీచమైనటువంటి వ్యక్తిగత ధోరణి ఏమనంటే మరి ఒక విలువను కలిగినటువంటి బ్రహ్మాండమైనటువంటి ఒక ప్రజానేత ఆయన బిడ్డ అయినటువంటి భువనేశ్వరి ఆవిడికి విలువలు తప్ప విలువలతో పెరిగినటువంటి కుటుంబం విలువలతో పెంచాడు ఆయన ఆ మహానేత. ఆయన బిడ్డని మరి వ్యక్తిగతంగా దూషించడం అనేది వేరే రకమైనటువంటి నీచమైనటువంటి ఆరోపణలు మీడియాలో చెప్పలేము ఇవాళ. అలాంటి నిజమైనటువంటి ఆరోపణలు మరి ఆరోపణలు చేసి